టెలిఫోన్ ట్యాపింగ్ రచ్చ రచ్చ జరుగుతుంది తెలంగాణలో. ట్యాపింగ్ వెనుక ఏదో రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయి, బెదిరించడానికో లేకపోతే ఎన్నికల్లో గెలవడానికి డబ్బు పట్టుకోవడానికి ఏదో చేశారనుకుంటే ఏమో అనుకోవచ్చు, వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు అనుకున్నాయి. కానీ సినిమా యాక్టర్లని అమ్మాయిల్ని ట్యాపింగ్ చేయడం ఏంటి సార్? అది అది బాగా ప్రచారంలోకి వస్తుంది. వెంటనే కేడీఆర్ అంటారు నేను ఎవరిని చేయలేదు అని. అది ఏంటి, ఆ లింక్ ఏంటో అర్థం కావడంలా. మీరు ఒక పదునైన కత్తి ఇచ్చి ఒకటి చేతికి వీళ్ళని మాత్రమే నరికేసి నీ కత్తి తీసి లోపల పెట్టేసేయండి అన్నారనుకోండి, వాడు ఆ పని చేస్తాడా? వేరే వాళ్ళని ఒకసారి నరకటానికి అలవాటు పడ్డాడు, వాడి చేయి జల్జల అంటూ ఉంటుంది. పైగా దాని ద్వారా డబ్బు వచ్చేటువంటి అవకాశం నీకుండి, అవతల వాళ్ళని లోబరుచుకునేటువంటి అవకాశం నీకుండి, వాళ్ళ ద్వారా ఆయాసితమైనటువంటి లబ్ధిని పొందేటువంటి అవకాశం నీకున్నప్పుడు నువ్వు చెప్పిన వరకే వాడు ఎందుకు చేస్తాడు? అంటే అంత నీచానికి దిగజారుతారా సినిమా హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేసి? ఖచ్చితంగానండి. మీరు రియల్ ఎస్టేట్ వాళ్ళ ఫోన్లు ట్యాప్ అయినాయి అన్నారు, అంతర్గతంగా వాళ్ళ పార్టీలో వాళ్ళకి దగ్గరగా పనిచేస్తున్న వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ అయినాయి అంటున్నారు. కాబట్టి ఏంటంటే దీనికి నువ్వు నేను అనేది ఏమి ఉండదు. ఎవరైనా సరే ఇంతవరకే చేద్దామని మొదలు పెడతారు. మనం ఇప్పుడు కేటీఆర్ స్పందించడం, ఆ గలీజ్ పనులు నేను చేయను, సినిమా యాక్టర్లతో నేను మాట్లాడలేదు అంటాం, అంటే ఎలా ఈ లింక్? లింక్ అంటే ఒకటేనండి, లింక్స్ ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. ఎందుకంటే సినిమా యాక్టర్ల పేర్లు డ్రగ్స్ కేసులో రావటం, వాళ్ళెళ్ళి ఏదో కాంప్రమైజ్ చేసుకొని చేశారో ఇంకేం చేశారో తెలియదు, కానీ మళ్ళీ నెక్స్ట్ వన్ వీక్ పోయిన తర్వాత అసలు ఏమీ కేసు లేదు, ఏమీ లేదు, మనం చూసాం కదా. అవును, సినిమా యాక్టర్ల మీద డైరెక్టర్ల మీద అసలు ఇంకేముంది, భూమి బద్దలైపోయినట్టుగా ఒక నాలుగు రోజులు టీవీలు అన్నీ మోగిపోయినాయి. అవును, వీళ్ళని వేసేస్తారు, వాళ్ళని వేసేస్తారు అన్నారు. ఏమైంది? అంతే, ఏమి కాలేదు. ఏమి కాలేదంటే దాని అర్థం ఏంటి? లోపాయికారిగా ఏదో ఒకటి ఇచ్చేసి వాళ్ళు కాంప్రమైజ్ చేసుకున్నారు. సో వాళ్ళ పర్పస్ కూడా అదే కదా, డబ్బు దగ్గర డబ్బు ఉన్న వాళ్ళ దగ్గర డబ్బు అంటారు. అంటే జరిగిందో లేదో మనకు తెలీదు, జరిగేటువంటి అవకాశం ఉంది కదా. అంటే ఎవరికి చుట్టుకుంటుంది సార్ ఇది సినిమా హీరోయిన్ల ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారం? బీఆర్ఎస్ పార్టీలో ఎవరున్నా సరేనండి, ఇవాళ ఎవరు రాజుగారి కోసం మా తలలు తీగిపోయినా పర్వాలేదు అనేటువంటి సైనికులు ఇవాళ లేరండి. అది రామాయణ కాలంలో భారత కాలంలో ఉన్నారే, కానీ తన దాకా వచ్చి తన చర్మం కాలుద్ది అంటే ఖచ్చితంగా వాడు మొత్తం చెప్పేస్తాడు. ఇప్పుడు దస్తగిరి అప్రూవల్గా మారితే ఏమైందో మనం చూసాం. అవును, అలాగే లిక్కర్ స్కామ్లో అప్రూవల్గా మారిన తర్వాత ఎంతమంది లోపలికి వెళ్ళారు కేజ్రీవాల్తో సహా చూసాం. అవును, ఖచ్చితంగా వాళ్ళు అరటి పండు వలిచి నోట్లో పెట్టినట్టుగా చెప్తున్నారు. ఎవరు చెప్తే చేసాం, ఎవరు చెప్తే చేసాం, ఎవరు అమెరికా నుంచి వచ్చిన తర్వాత తేలిపోద్ది అంటారా? మొత్తం తేలిపోతుంది. రేపు పొద్దున వేళ్ళన్నీ కూడా పెద్ద తలకాయ ఇంకా చూపించినాయి అనుకోండి, రేవంత్ రెడ్డికి అంతకంటే కావాల్సిందే ఉంది. ఇప్పుడు ఇది వచ్చింది కాబట్టి నేను వెంటనే జగన్ లాగా అక్కడ తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు వేసినట్టు నేను వేసేస్తాను అంటలా. అవును, చక్కగా కాగల కార్యం గందరగోళం నెరవేర్చారు అన్నట్టుగా అంది వచ్చిన అవకాశం అతనికి. హీఈస్ ఎంజాయింగ్ ద గేమ్. అవును, ఒక మాటలో చెప్పాలంటే రేవంత్ రెడ్డి హీఈస్ ఎంజాయింగ్ ద గేమ్. బాగా కలిసి వస్తుంది కదా సార్. ఖచ్చితంగా ఆ హ్యూమిలియేషన్, ఇప్పుడు కేటీఆర్ కేసీఆర్ పడేటువంటి హ్యూమిలియేషన్ అంతా కూడా అతను ఏదైతే హ్యూమిలియేషన్ పడ్డాడో ఆ ఏరియా ఆ టైంలో తను అరెస్ట్ చేసినప్పుడు అదంతా ఇవాడు ఎంజాయ్ చేస్తున్నాడు. ఎక్కడ తన చేతికి మట్టి అంటకుండా అవకాశాలు అలా తనంతట తను కలిసి వస్తున్నాయి అతనికి. కాబట్టి ఏంటంటే మీరు చేసేటప్పుడు ప్రతి దొంగ ఏమనుకుంటాడు, నేను దొరకననే దొంగతనం చేస్తాడు. ఇది ఎంతవరకు వెళ్ళొచ్చు సార్ ఈ టెలిఫోన్ ట్యాపింగ్? ఖచ్చితంగానండి, ఎందుకంటే ఇది చాలా సీరియస్ అఫెన్స్ కింద చేస్తారు. ఎందుకంటే బీజేపీ వాళ్ళ ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారు. ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ వాళ్ళ ఫోన్ అందరూ, వీళ్ళు వాళ్ళని లేదండి, తన సొంత పార్టీ వాళ్ళదే ట్యాప్ చేసినప్పుడు మిగతా వాళ్ళు చేయవనేది ఉంది. ఫ్యామిలీ మెంబర్స్లో మహిళల ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నారు. అయితే ఇక్కడ బీజేపీ వాళ్ళు కూడా ఏమంటున్నారు, ఈ బీఆర్ఎస్ అనే పార్టీని కనుక మింగేస్తే, ఈ పార్టీని లేకుండా చేసేస్తే రెండు పార్టీలే మిగులుతాయి. అది జరగబోతుందా? అది ఉంది అంటే ఇప్పుడు వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోతే చివరిలో ఖచ్చితంగా చేస్తారు అని. మీకు రెండే ఆప్షన్స్ ఉంటాయి వాళ్ళకి, అయితే అరెస్ట్ అవ్వాలి, లేదంటే బీజేపీని తీసుకెళ్ళి బీఆర్ఎస్ని తీసుకెళ్ళి బీజేపీలో మెర్జ్ చేయాలి. ఆ ముగ్గురు ఉంటారంట కదా. సో ఆ ఆప్షన్ కూడా ఇప్పుడు డోర్స్ క్లోజ్ అయిపోయినాయి. ఓకే, ఎందుకంటే కవిత అరెస్ట్ చేయక ముందు కనుక వెళ్ళి జాయిన్ అయిన ఉంటే అది వేరే విషయం. ఓకే, కానీ ఇప్పుడు ఇంత రచ్చ జరిగి చేసిన తర్వాత బీజేపీ కనుక చేర్చుకుందనుకోండి, ఈ మురికి వాళ్ళకి అనుకుంటుంది. అలా ఏం వాళ్ళకి ఏం లేదు కదా, చాలా కేసులు చూస్తే మనం, వాళ్ళు ఈడీ సిబిఐ కేసులు చూస్తే మీరు చూడండి, వాషింగ్ మిషన్ లా అయిపోయింది ఇప్పుడు బీజేపీ. వాళ్ళ స్ట్రాటజీ ఎట్లా ఉంటుందంటే పూర్తిగా మిమ్మల్ని ఇరికిచ్చేసి లోపలయ్యరు. అవును, వాళ్ళు ముందు ఏం చేస్తారంటే ఒక ఇండికేషన్ పంపిస్తారు. సో ఈడీ రైడ్ అవుతుంది, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అవుతుంది అని కానీ మీరు వెళ్ళి సరెండర్ అయ్యారనుకోండి, అవును,
మీరు పునీతులైపోతారు, ఇంకేం రావు. దానికి మనం సుజనా చౌదరిని చూసాము, తర్వాత సీఎం రమేష్ని చూసాము, టీజీ వెంకటేష్ని చూసాము, ఇలా చాలా చూసాం. అవును, కానీ వాషింగ్ మిషన్లోకి వెళ్ళిపోయి క్లియర్ అయిపోయి క్లీన్ అయిపోతారు. కానీ అరెస్టుల దాకా వచ్చిన తర్వాత వాళ్ళు పార్టీలోకి తీసుకొని ఓన్ చేసుకునేది ఎక్కడ కనిపిస్తుంది? అరెస్ట్ కూడా ఎన్నికల నేపథ్యంలోనే చేస్తారు. ఎందుకంటే లాస్ట్ టైం మనం అరెస్ట్ చేయకపోవటం మూలనే బండి సంజయ్ని తీసేయటం మూలనే అధికారం కోల్పోయామని వాళ్ళు ఖచ్చితంగా అనుకున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్కి బీజేపీకి దానం నాగేందర్ స్పష్టంగా చెప్తున్నాడు కదా, తన పిల్లల మీద ప్రమాణం చేస్తానంటున్నాడు. అతను కేటీఆర్ చెప్పాడు బీజేపీలో మనం కలిసి పనిచేస్తున్నామో లేకపోతే మరి చేస్తామో. డెఫినెట్గా అండి, ఎందుకంటే హరీష్ రావుది చాలా రోజులుగా అంటున్నారు ఆయన బీజేపీలోకి వెళ్ళే అవకాశం ఉందని. ముగ్గురు వెళ్తారనుకుంటే తన దాకా వస్తుంది అనుకుంటే మాత్రం ముందు హరీష్ రావు వెళ్ళిపోతాడు. ఎందుకంటే హరీష్ రావు దాకా ఇంకా మురికి వెళ్ళి అంటల ఎంతసేపుకి ముగ్గురు చుట్టే తిరుగుతుంది. కానీ హరీష్ రావు కొంతవరకు ఉన్నాడు, తన రాజకీయ భవిష్యత్తును కాపాడుకోవాలనేటువంటి ఇది వస్తే మాత్రం కేసీఆర్ దాకా గనక వెళ్తోంది అంటే ఖచ్చితంగా హరీష్ రావు బీజేపీలోకి వెళ్ళే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు మిగిలేదే వాళ్ళ ముగ్గురు కాబట్టి ఆ ముగ్గురు తీసుకెళ్లి బీజేపీలో మెరిట్ చేసే అవకాశం ఉండొచ్చు. ఉండదు అంటున్నాను నేను. ఉండదా? ఉండదు. అచ్చా, ఎందుకంటే హరీష్ రావు వరకు కొంత అవకాశం ఉంది, ఇంకా గేటు తెరిచే ఉంటుంది అతనికి. ఈ ముగ్గురు ఆల్రెడీ కూరుకుపోయి ఉన్నారు కదా. ఇప్పుడు కేసీఆర్ ఏమో టెలిఫోన్ ట్యాపింగ్ కేసులోకి వెళ్ళిపోతున్నాడు, ఆధారాలు పక్కాగా దొరుకుతున్నాయి. కవితను ఆల్రెడీ అరెస్ట్ చేశారు. కేటీఆర్ పరిస్థితి ఎట్లా అంటే ఫ్యూచర్ నిర్ణయిస్తుంది. కానీ ఆల్రెడీ ఇద్దరు కన్విక్టెడ్ పీపుల్ ఇక్కడ ఉన్నప్పుడు, అంటే ఆల్మోస్ట్ ప్రూవ్ అయినటువంటి వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళని తీసుకొని ఆ బదనం వాళ్ళ మీద ఎందుకు వేసుకుంటారు? వాళ్ళకి కావాల్సిన బీఆర్ఎస్ అనేది భూస్థాపితం అయిపోవాలి. ఎప్పుడైతే హరీష్ రావు అటు వెళ్ళాడో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అంతా అటు వెళ్ళిపోతారు కదా. క్యాడర్లో ఎక్కువ గ్రిప్ ఉంది హరీష్ రావుకి. అవును, కేసీఆర్ని చూసి అధికారంలో ఉన్నప్పుడు భయపడ్డారే, కానీ ఇవాళ ఎట్లా కూడదు. కేకే అనేటువంటి వాడు వెళ్తాడని ఎవరన్నా ఊహించామండి? ఈ సందర్భంగా పార్టీలను పక్కన పెట్టండి. కేకే ఎందుకు ఊహించారండి? ఆయన పార్టీ రాజ్యసభ ఇచ్చింది, కాంగ్రెస్ పిసిసి ఇచ్చింది, అప్పట్లో చాలా పెద్ద పెద్ద హోదాలు ఇచ్చింది. చేసిన ఏమన్నాడు, మామూలుగా వెళ్ళిపోతే పర్వాలా, నా చివరి స్టేజ్లో నేను కాంగ్రెస్ పార్టీలో ఉండి చచ్చిపోవాలని చెప్పేసి మాట్లాడుతుంటే నాలాంటి వాళ్ళు కూడా అసహ్యం వేసింది. అంటే కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి వచ్చింటే ఈ మాట అనేవాడువా నువ్వు? వెళ్ళేవాడివా? ఇక్కడే చచ్చిపోతాను అనేవాడివి లేదు. కాబట్టి నిన్నటిదాకా అంత గౌరవించినటువంటి కేసీఆర్ని ఎలంకాడతో దాన్ని వెళ్ళిపోవటం అనేటువంటిది రాజకీయాల్లో పతనం అయిపోతున్నటువంటి విలువలకి తార్కాణం కేకే. ఆ వయసులో అలాంటి వ్యక్తి నుంచి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయన ఇప్పటికీ గవర్నర్ పదవి ఆశిస్తున్నాడు అంటారు. పొరపాటున కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వస్తే ఢిల్లీలో గవర్నర్ రావాలండి. ఇప్పుడు అధికారం అంటే చచ్చిపోయిన శవం కూడా లేచి కూర్చుంటుంది. ఇవాళ ఉన్న అంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నాం మనం. కాబట్టి ఏంటంటే రాజకీయాల్లో విలువలు అనేవి ఒక 2 దశాబ్దాలు ముందే పోయినాయండి. ఇవాళ ఉన్నదాన్ని దేశవ్యాప్తంగా ఇదే ట్రెండ్ నడుస్తుంది. అంటే ఒకటండి, ఉత్తర భారతదేశంలో ఇంత దరిద్రం లేదండి. మీకు ఆశ్చర్యపోతారు చెప్తే చాలామంది ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి ఎంపీలకి సొంత కార్లు లేవు. డబ్బు పార్టీ మార్చడాలు అనేవి ఇక ఇది ఎక్కడైనా ఇది మామూలేనండి. ఇప్పుడు ధన ప్రభావం అధికారం కోసం అంగలార్చడం అనేటువంటిది మన 2 రాష్ట్రాల్లో ఉన్నంత దరిద్రం ఇంకెక్కడ లేదు, చూస్తున్నాం కదా. అని వాళ్ళకి మన వాళ్ళు నేర్పించారు కదా సార్, ప్రాజెక్ట్ అంతకుముందు ఒక ప్రాజెక్ట్ చేస్తే అందులో ఏదో 15-20% కమిషన్ తీసుకునేవాళ్ళు. అంత లేదండి, ఇప్పుడు 2% 1% అండి మొదట్లో. కానీ ఇప్పుడు ప్రాజెక్ట్ వాల్యూనే పెంచుతున్నారు కదా. ఇప్పుడు విన్ విన్ సిచ్యువేషన్ ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు సేమ్ ఫార్ములా అక్కడ కూడా నార్త్ ఇండియా కూడా ఇదే అమలు చేస్తున్నారు. ఎందుకు అక్కడ పోయి చేసే వాళ్ళు? కాళేశ్వరం ప్రాజెక్టు మాక్సిమం 30-40 లక్షల వాల్యూ అయితే దానికి 1.5 కోటి వరకు తీసుకెళ్లారు కదా, అంటే కాస్ట్ పెంచి అలా నొక్కుతున్నారు రాజకీయ నేతలు. సేమ్ నార్త్ ఇండియాలో కూడా ఇదే ట్రెండ్ స్టార్ట్ అయిపోయింది. అంటే వాళ్ళు నేర్పించారు. దానికి కారణం కూడా ఏంటంటే నార్త్ ఇండియాలో ప్రాజెక్ట్స్ చేస్తున్నటువంటి మెజారిటీ ఆఫ్ ద కాంట్రాక్టర్స్ తెలుగు వాళ్ళే. అచ్చా, సో వీళ్ళని నేర్పించింది అక్కడంతా. మీరు చూడండి అక్కడ ఉన్నటువంటి పవర్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, మిగతావి కానివ్వండి, ఏ ఉన్నా కూడా తెలుగు కాంట్రాక్టర్సే ఉంటారు. నేను ఒకసారి గోవా వెళ్తే గోవాలో ఉన్నటువంటి మేజర్ 2 బ్రిడ్జెస్ ఎవరు కట్టారు అంటే విజయవాడ కాంట్రాక్టర్లు కట్టారండి అని చెప్పారు. సో అట్లా దేశవ్యాప్తంగా వీళ్ళు ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏ అవలక్షణం వస్తే దీనంతా తీసుకెళ్ళి మనం దేశం అంతా పూసేస్తాం, అది మన గొప్పతనం. అందుకని ఇలాంటి రాజకీయాలు మార్పు రావాలి. మరి మన జనరేషన్లో చూస్తామా లేదా అనేటువంటిది ఇట్స్ $1 మిలియన్ క్వశ్చన్. కానీ ఒక సగటు మనిషిగా సగటు పౌరుడిగా మార్పు రావాలని కోరుకోవటం అనేది మన బాధ్యత. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్తే.